గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు కొనుగోలు చేస్తుందని బీజేపీ నేత రఘునందన్ రావు ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషనర్ తెలంగాణ సీఈఓకు లేఖ రాశారు. ఇందుకోసం 30 కోట్లను బ్యాంకులో సిద్దం చేస్తుందంటూ ఆ అకౌంట్ వివరాలను జతపరిచారు. వెంటనే బీఆర్ఎస్ పార్టీ ఖాతాలోని డబ్బులు ఫ్రీజ్ చేసి విచారణ జరపాలని రఘునందన్ రావు డిమాండ్ చేస్తున్నారు. గత శాసనసభలో సభ్యులుగా ఉండి ఇప్పుడు ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎన్నికలకి రేపు ఓట్లు జరుగుతుంటే, నిన్న 30 కోట్ల రూపాయల్ని బంజారా హిల్స్లో ఉన్నటువంటి తమ కెనరా బ్యాంక్ అకౌంట్ నెంబర్ 2661001002075 అనే అకౌంట్ నుంచి నిన్న 30 కోట్ల రూపాయల్ని టీఆర్ఎస్ పార్టీ 30 మంది ఖమ్మం, నల్గొండ, వరంగల్లో పనిచేస్తున్నటువంటి 30 మంది టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలకు ట్రాన్స్ఫర్ చేసింది. నేను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘ ప్రధాన అధికారి వికాస్ రాజు గారికి మీ ద్వారా సవినయంగా అప్పీల్ చేస్తున్నా. ఎందుకు టీఆర్ఎస్ పార్టీ నిన్న 30 కోట్లు తన అధికారిక ఖాతా నుంచి బదిలీ చేసింది? బదిలీ ఎవరెవరికి అయిందో ఆ ఎమ్మెల్యేలకి నిన్న 1 కోటి రూపాయలు బదిలీ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలని కొద్దిసేపటి క్రితం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాతపూర్వకంగా ఒక మెయిల్ ద్వారా కంప్లైంట్ అందజేయడం జరిగింది. ఈ అకౌంట్ని సీజ్ చేసి వారి మీద డిసిప్లినరీ యాక్షన్తో పాటు డబ్బులు పంచి ఎన్నికలు గెలవాలని ప్రయత్నం చేసినందుకు టీఆర్ఎస్ పార్టీ గుర్తింపుని రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీగా మండి